స్పష్టమైన యాక్షన్ ప్లాన్ తో వాళ్ళకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశం అంటే వెనుకబడిన వర్గాలు, తెలుగుదేశానికి వెన్నెముక వెనుకబడిన వర్గాలు ఆరాటి నా వెనుకాలను ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి ఆమె ఇస్తున్నా. అదే సమయంలో ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనారిటీ సోదరులు కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొస్తాం, వారికి కూడా న్యాయం చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో అన్ని విధాల ఇబ్బందులు ఉన్నాయి. నేనే ఇప్పుడు వచ్చా, మీ రోడ్ లో వచ్చా, రాజమండ్రి టు కాకినాడ ఏ తమ్ముళ్ళు, ఐదేళ్ళైంది ఈ రోడ్ నేనే సైపు మూడు రాజధానులు, మూడు రాజధానులు కడతామని చెప్పి అసలు ఉండే రాజధాని లేకుండా చేసిన ఎక్కడ రాజధాని రేపటి నుండి పోతున్నా. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. ఎంత సమయమైన విధ్వంసం వేధింపులు కక్ష సాధింపు తప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తి ఈ వ్యక్తి. మీరు ఒక పక్క చూడండి, ఈ సంవత్సరం గడువు వచ్చింది, కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేవాళ్ళం. 68,000 కోట్లు ఖర్చు పెట్టాం, ప్రాధాన్యత ఇచ్చాం. అదే మరిగా పట్టిసీమ పూర్తి చేసి గోదావరి కృష్ణా డెల్టా కలిపి, కృష్ణా నది కలిపి 120 టీఎంసీ నీళ్ళిచ్చి, తద్వారా 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చి పంటలు కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండుంటే ఇంకొక 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరాన్ని పూర్తి చేసి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి ఈ మొత్తం అన్ని పంటలకి 3 పంటలకు నీళ్లు ఇవ్వాలని నా సంకల్పం అని చెప్పడని మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు ఒకే వికనండి, ఇప్పుడు ఒకే వికరమారావు గారు వచ్చిన తర్వాత 2 పంటలకు నీళ్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాం. భవిష్యత్తులో పోలవరం పూర్తి అయితే 3 పంటలకు భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్న తర్వాత ఆ నినాదానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ గారి ప్రధానిగా దేశానికి అనేక కార్యక్రమాలు దేశంలో ఉన్నటువంటి పేదల కోసం, అడగాని వర్గాల కోసం వారికి న్యాయం చేస్తూ అనేక కార్యక్రమాలు అందించారు. కనుకనే 2019 సంవత్సరంలో తిరిగి ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో సబ్కే సాత్ సబ్కా వికాస్ అని మాత్రమే కాకుండా సబ్కా విశ్వాస్ అని కూడా నినాదం దాన్ని జోడించడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్న నేపథ్యంలో అంటూ వారు నినదించినటువంటి నేపథ్యం, అది మాత్రమే కాకుండా ముందుకు వెళ్తూ సబ్కా ప్రయాస్ అని కూడా వారు చెప్పారు. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తి, కేవలం ప్రధాని నరేంద్ర మోడీ గారి వలన అయ్యేటువంటి విషయం కాదు, దేశ ప్రజలందరూ కూడా వారికి సహకరించినటువంటి నేపథ్యంలోనే నేను ఈ సామాజిక న్యాయాన్ని దేశానికి అందివగలుగుతున్నాను అనేటువంటి ఆలోచనతోటి సబ్కే సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పి వారు ఈ మధ్య కాలంలో వారు చెప్తున్నటువంటి మాట. భారతీయ జనతా పార్టీ మొన్న April 6 స్థాపనా దివస్ని, అంటే ఎప్పుడైతే పార్టీ ప్రారంభమైందో April 6 స్థాపించడం జరిగింది. 43 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో మొన్న మధ్యనే 1 వారం రోజుల పాటు మేము ఆ కార్యక్రమాలను కూడా నిర్వహించుకున్నాం. అయితే ఆ 1 వారం రోజుల పాటు నిర్వహించుకున్నటువంటి కార్యక్రమాలకి సామాజిక్ న్యాయ సప్తాహ్ అనేటువంటి అనేటువంటి నామకరణంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని 1 వారం రోజుల పాటు నిర్వహించుకోవడం జరిగింది. అంటే ఆ నినాదం ద్వారా, సామాజిక న్యాయ సప్తాహ్ ద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, బీసీ కులాల వారికి బీసీ కమిషన్ ఏదైతే ఉందో దానికి చట్టబద్ధతను కల్పిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలకి న్యాయం చేయడం, అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు కుదిరింది, పొత్తు పొడిచింది. ఇప్పటికే బీజేపీ పొత్తులోకి రాకముందు తెలుగుదేశం పార్టీ 24 అసెంబ్లీ సీట్లు 3 పార్లమెంట్ సీట్లు ఇచ్చేందుకు జనసేనకు అంగీకరించింది. ఆ 24 సీట్లు 5 సీట్లను పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అనంతర పరిణామాలతో చంద్రబాబు
పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళారు, రెండు రోజులు భేటీ అయ్యారు, మళ్ళీ చంద్రబాబు ఇంటికి పవన్ బీజేపీ మంది కేంద్ర మంత్రి షేఖావత్ వచ్చారు, ఫైనల్గా లిస్ట్ ఖరాబ్ అయింది. బీజేపీకి తెలుగుదేశం పార్టీ 7 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసింది, అదేవిధంగా 5 పార్లమెంట్ సీట్లు ఆఫర్ చేసింది. అయితే జనసేన బీజేపీ ముందు నుంచి పోటీలో ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న 3 ఎంపీ సీట్లు ఎంపీ సీట్ బీజేపీకి ఇచ్చారు. దీంతో 6 ఎంపీ సీట్లలో మన బీజేపీ పోటీ చేస్తుంది, 2 ఎంపీ సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది, అక్కడ 8 అయినా మిగిలిన 17 టీడీపీ పోటీ చేస్తుంది. అసెంబ్లీకి వచ్చేసరికి 144 టీడీపీ పోటీ చేస్తుంది, 7 బీజేపీకి ఇచ్చింది. అయితే 24 బీజేపీ జనసేనకి ఏదో ఇచ్చిందో అందులో 3 సీట్లు మళ్ళీ జనసేన బీజేపీకి వదిలేసింది. లెక్కలు పరిశీలిస్తే 144 టీడీపీ, 10 బీజేపీ, 21 జనసేన పోటీ చేస్తున్నాయి. ఈ పొత్తుల నేపథ్యంలో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు పూర్తిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీద భారం వేసాయి. తూర్పుగోదావరిలో ఉమ్మడి తూర్పుగోదావరి పరిశీలిస్తే మన ఏజెన్సీ రంపచోడవరం మినహాయిస్తే 18 నియోజకవర్గంలో ఇందులో భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా నుంచి పిఠాపురం సీట్ అడుగుతుంది, రాజమండ్రి నియోజకవర్గానికి సంబంధించి అనపర్తి సీట్ అడుగుతుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పి గన్నవరం సీట్ అడుగుతుంది. ఎందుకంటే పి గన్నవరంలో గతంలో ఇదే పొత్తులో అయ్యాజీ వేమ ఎవరైతే సీఎం మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన కోసం పి గన్నవరం అడుగుతున్నారు. పి గన్నవరానికి టీడీపీ ఆల్రెడీ టీడీపీ జనసేన కలిపి మహాసేన రాజేష్ని ప్రకటించాయి. రాజేష్ పేరు ప్రకటించినప్పటి నుంచి అటు జనసైనికులు పెద్ద ఎత్తున పోరాటమే చేస్తున్నారు, రాజేష్ మాకు వచ్చింటున్నారు. ఇలా నేపథ్యంలో కూడా రాజేష్ ఒక అడుగు కిందకి దిగి నాకు పార్టీలు ముఖ్యం, టికెట్ కాదు, అవసరమైతే పోటీకి దూరంగా ఉంటానని చెప్పి నేపథ్యంలో ఆ సీట్ను బీజేపీ కేటాయించి పి గన్నవరం బీజేపీ పొత్తులో భాగంగా అయ్యాజీ వేమకి ఇస్తారని చెప్తున్నారు. అదేవిధంగా రాజమండ్రిలో గతంలో పొత్తులో భాగంగా డాక్టర్ ఆకుల సత్యనారాయణ నియమించడం జరిగింది, కానీ రాజమండ్రి ఇప్పటికే రాజమండ్రి రూరల్ ఎండి కూడా టీడీపీ అటు ఆదిరెడ్డి బాసు ఇటు డాక్టర్ బుచ్చ చౌదరి మన గోరెండ్ల బుచ్చ చౌదరి ప్రకటించిన నేపథ్యంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం ఇస్తే తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీ కేటాయిస్తున్నారు. ఇక కాకినాడ జిల్లాకు సంబంధించి పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటున్నారు కాబట్టి వాస్తవానికి పిఠాపురం ఎమ్మెల్యే సీటు జనసేనకి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా గతంలో ఇప్పుడు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఉండి వైసీపీలో టికెట్ ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి చెప్పారు, ఆ పెండం దొరబాబు గతంలో టీడీపీ బీజేపీ పొత్తులో పిఠాపురం నుంచి గెలిచిన నేపథ్యంలో మళ్ళీ పిఠాపురం కూడా అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ నుంచి పిఠాపురం, తూర్పుగోదావరి నుంచి అనపర్తి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పి గన్నవరం, ఈ 3 సీట్లు కూడా ఎక్కడి నుంచి అడుగుతున్నారు. ఇక ఎంపీ సీట్లు పరిశీలిస్తే గతంలో భారతీయ జనతా పార్టీ కాకినాడ నుంచి కృష్ణరాజు, రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఆకుల మన వీరరాజు గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో పురంధేశ్వరికి ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పురంధేశ్వరికి రాజమండ్రి సీటు పార్లమెంట్ నుంచి పురంధేశ్వరికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అంటే ఇప్పటికే కన్ఫర్మ్ అయింది కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని, పవన్ కళ్యాణ్ ఎంపీగా కాకినాడ నుంచి పోటీ చేయకపోతే మాత్రం కాకినాడ రాజమండ్రి 1-2 కూడా వాళ్లే తీసుకుని అమలాపురం మాత్రం టీడీపీకి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఒత్తిడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీద ఎక్కువడంతో చంద్రబాబు చాలా సింపుల్గా చెప్పారు, మీకు ఇచ్చిన సీట్లు ఏం తీసుకుంటారో తీసుకోండి, నాకు సంబంధం లేదని వాళ్ళిద్దరికీ తెగే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాలకి టీడీపీ ఫిక్స్ అయిపోయింది. అయితే కాకినాడ మాత్రం పవన్ కళ్యాణ్కి ఇవ్వడానికి దాదాపుగా ఖరారైంది. టీడీపీ బీజేపీ జనసేన కూడా పవన్ కళ్యాణ్ని అక్కడ నిలబెడితే ఈ ప్రభావం పూర్తిగా గోదావరి జిల్లాలతో కనపడటంతో పాటు మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి, చంద్రబాబు భార్యను తిట్టి, అటు పవన్ కళ్యాణ్ భార్యల్ని కుటుంబాలను తిట్టిన సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు కాకినాడ పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని వాదన వినిపిస్తుంది. ఆయన కూడా దానికి సమ్ముఖత వ్యక్తం చేశారు, గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి పదవి తీసుకుంటారంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ సీటు మాత్రం బీజేపీకి ఇస్తారు, అక్కడ ఆకుల వీర్రాజుకి ఇస్తారా లేదంటే సోము వీర్రాజుకి ఇస్తారా కాదంటే పురంధేశ్వరికి ఇస్తారా అన్న జిల్లాలో సోము వీర్రాజుపై మాత్రం ఆయన వైసీపీ అనుకూలుడైన ముద్ర ఉంది కాబట్టి ఆయన పదవి నుంచి తొలగించారని ఆర్ఎస్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ సోము వీర్రాజును పరిగణలో తీసుకోవట్లేదు కాబట్టి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి ఖచ్చితంగా పురంధేశ్వరికి అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు. ఇక కాకినాడ, అనపర్తి, పి గన్నవరం 3 సీట్లు ఉమ్మడి తూర్పు నుంచి అడుగుతుండంలో పిఠాపురం పక్కన పెట్టి పి గన్నవరం అనపర్తి ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. కానీ అనపర్తికి ఇప్పటికే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించేశారు, టీడీపీ నుంచి ఆయన ప్రచారం చేసుకుంటారు, దాంతో అనపర్తిని మారుస్తారా
లేదంటే అనపర్తి బదులు అదే నియోజకవర్గంలో వేరే సీట్ ఏమైనా ఇస్తారో, అంటే అదే నియోజకవర్గం వేరే సీట్ అన్నప్పుడు కాకినాడ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి అది వెస్ట్ గోదావరికి వెళ్తుంది కాబట్టి అక్కడ ఇస్తారో అని తేలాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా 3 జిల్లాల్లో 3 సీట్లు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, పూర్తిగా గోదావరి జిల్లాల మీద ఆశ పెట్టుకుంది. ఏదైతే 7 సీట్లు పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందో అందులో ఒకటి రాజమండ్రి నుంచి ఇస్తే, రెండోది రఘురామకృష్ణరాజుకి నరసాపురం అని చెప్పడానికి కూడా దాదాపుగా ఖరారు అయిపోయింది. ఆయన కూడా ఏదైతే సభ జరిగిందో సభలో ఆయన ప్రకటన చేసి తాడేపల్లిగూడెంలో జరిగిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొని జెండా సభలో చెప్పారు నేను పోటీ చేస్తానని. కాబట్టి నరసాపురం ఆయనకి ఇస్తారు, రాజమండ్రి పురంధేశ్వరికి ఇస్తారని తెలియదు. కానీ అసెంబ్లీ సీట్ల విషయంలో మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీకి ఇవ్వడం పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది. దానికి తోడు అయ్యమ్మాయ పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ ఇవ్వాలి వాళ్ళు అనపద్ధి అడుగుతున్నారు. అనపద్ధిలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించేస్తారు అని ప్రచారం ప్రారంభించేశారు. బిడ్డాపురం మాత్రం పెండింగ్లో ఉంది. కానీ వర్మ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కాకుండా స్థానికేతడికి ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థిగా నేను బరిలో ఉంటాను, నేను పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. మెగా అన్నయ్య నాయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా స్థానికులకే టికెట్ ఇవ్వాలని అడిగారు. కాబట్టి ఈ నేపథ్యంలో జ్వరబాబు కూడా అక్కడ స్థానికేతడే అవుతాడు. కాబట్టి కాకినాడ జిల్లాలో సీటు సర్దుబాటు అయోమయంగా మన బీజేపీకి కానీ టీడీపీకి కానీ జనసేనకి కానీ అయోమయ పరిస్థితిని నెలకొల్పుతుంది. ఈ నేపథ్యంలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచే బి గన్నవరంతో పాటు అమలాపురం కానీ లేదా వేరే సీటు ఇచ్చి ఈ జిల్లాలో 2 సీట్లతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద 3 పార్టీల అధినేతలు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి ఈ 3 ముగ్గురికి కూడా సీట్ల విషయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పైన ఆశలు పెట్టుకున్నారు. అది తలకి మించిన భారంగా మారుతుంది. ఏదైతే ఇప్పటికే మన టీడీపీ అధినేత చంద్రబాబు కాకినాడ జిల్లాకు సంబంధించి తునిలో అభ్యర్థులను ప్రకటించారు, జగ్గంపేటలో అభ్యర్థులు ప్రకటించారు, అదేవిధంగా గోరెంట్ల బుచ్చ చౌదరికి రాజమండ్రి రూరల్ చెప్పారు, ఆదిరెడ్డి వాసుకి కూడా రాజమండ్రి సిటీ చెప్పారు, రాజల్లో మన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. పీకెన్వరంకి సంబంధించి మాత్రం మహాసేన రాజేష్ ఆయన సామర్లగూడ పెద్దాపురం నియోజకవర్గం చెందినవాడు, ఆయన పేరు ప్రకటించిన తర్వాత వివాదాలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, రోజు యుద్ధం జరుగుతుంది. కాబట్టి రాజేష్ కూడా వెనక్కి తగ్గిరు. కాబట్టి పీకెన్వరాన్ని బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద బీజేపీ ఖచ్చితంగా 2 నుంచి 3 అసెంబ్లీ సీట్లు రాజమండ్రి పార్లమెంటు పవన్ కళ్యాణ్ తీసుకోకపోతే కాకినాడ పార్లమెంట్ అడుగుతుంది. అయితే వాళ్ళకి ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు, సరైన బలమైన అభ్యర్థులు లేరని కూడా తెలుగుదేశం వర్గాలు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 3 తూర్పుగోదావరి జిల్లా 3 పార్టీల్లో అయోమయ పరిస్థితిని సృష్టిస్తుంది. ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలన్న దాని మీద మల్లగుల్లాలు పడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. తర్వాత ఆయన కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. దాదాపుగా ఆయన కాకినాడ పార్లమెంట్ ఖరారై కేంద్ర మంత్రి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీకి పీకన్నవరం కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ సీటు కేటాయించాలన్నది వివాదాస్పదంగా, సందేహంగా, అయోమయంగా, గందరగోళంగా ఉంది. థ్యాంక్ యూ స్టూడియో.